జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో చిరుతపులి సమాచారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఇక మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట నడికుడ గ్రామాల వద్ద చిరుతపులి సంచరిస్తున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని చిరుతపులి వెంబడించినట్లుగా సమాచారం. కాగా రోడ్డుపై వస్తున్న మరో వాహనం హార్న్ విని పులి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు అందించడంతో పులిని పట్టుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. చిరుత ఆనవాళ్లను ల్యాబ్ కు పంపించారు అటవీ శాఖ అధికారులు. అయితే జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో చిరుతపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఇక ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో రాత్రి సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే మల్లాపూర్ మండలంలోని ముగిలిపేట నడికూడ గ్రామాల వద్ద చిరుతపులి సంచరిస్తున్నట్లు మాత్రం స్థానికులు సమాచారం అందించారు. అంటే పూర్తి స్థాయిలో సోమవారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రాంతంలో ఉండే ద్విచక్ర వాహనం ఒక వ్యక్తి వెళ్తుండగా అతనికి చిరుతపులి వెంబడించినట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తిరుపతి చిరుతపులి తప్పించుకొని ఆ వ్యక్తి గ్రామానికి వెళ్లి గ్రామ ప్రజలకు సమాచారం అందించడంతో స్థానిక దేశాలు వెంటనే అటు పూర్తి స్థాయిలో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందిస్తూ రాత్రి నుండి కూడా ఆ చిరుత గురించి వెంబడిస్తున్నారు. అయితే దానికి సంబంధించిన వేలు ముద్రలు దానికి సంబంధించిన ముద్రలు ఫారెస్ట్ అధికారులు సేకరించారు. అంటే ఇది చిరుత పుల్లా లేకపోతే ఇంకా ఏదైనా జంతువులకు సంబంధించిన ఆడవాళ్ళు ఉన్నాయని కూడా వాళ్ళు ల్యాబ్ కు పంపించినట్టు కూడా వాళ్ళు దానికి వెళ్ళేస్తున్నారు. అయితే పోలీసు స్థాయిలో ల్యాబ్ నుంచి రాగానే అది చిరుతన ఏదైనా ఇతర జంతువులను కూడా కాల్చి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇటు ముందస్తుగా చిత్త సంచారం ఉందా లేకపోతే స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో మాత్రం అటవీ శాఖ అధికారులు ఆ గ్రామం సమీపంలోనే మతం వేసి ఆ దానికోసం చేస్తున్న ప్రయత్నం కనిపిస్తుంది. అక్కడ స్థానిక జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇటు అధికారులు వారికి సూచనలు ఇస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో మాత్రము అటవీ శాఖ అధికారులు మాత్రం గ్రామస్తులను అటువైపు వెళ్లే ప్రజలు కూడా అప్రమత్తంగా ప్రయాణించాలని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గోపి, అంటే గతంలో కూడా చిరుత కనిపించిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఏమంటున్నారు అధికారులు? అయితే ఈ జగిత్యాల జిల్లాలో గతంలో కూడా చిరుత సంచరిస్తున్నట్టు కూడా మనకు ఆడవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ చిరుత ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా క్లారిటీ లేదు. గతంలో కూడా ఇటు పొడిమేర మండలం పాల్పించి పారాయి ఈ చిరుత సంచారం ఉందని చెప్పి గతంలో బయటకు వచ్చే సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే పూర్తి స్థానిక అధికారులు మాత్రం చిరుతలు అనే అనుమానం కూడా వ్యక్తం చేయడం లేదు. అంటే పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన రైలు ముద్రలు సేకరించిన తర్వాత ల్యాబ్ కు తగ్గి వచ్చిన తర్వాతనే అది చిరుతపులిగా నిర్ధారించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మాత్రం స్థానికులు మాత్రం ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని మాత్రం అధికారులు హెచ్చరిస్తున్నారు. గోపి, మరి ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు? ఇక అక్కడ మరి పశువులను కానీ వన్య ప్రాణులను కానీ గాయపరిచిన దాఖలాలు ఏమన్నా కనబడ్డాయా, ఏమన్నా రికార్డ్ అయ్యాయా దానికి సంబంధించి? అదే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి దాఖలాలు కనిపించలేదు. అయితే ద్విచక్ర వాహనంపై అర్ధరాత్రి ఆ వెళ్లి మురుల్పేట వైపు వెళ్తున్న క్రమంలో ఆ వ్యక్తిని వెంబడించినట్టు కూడా ఆ వ్యక్తి మనకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనకు కూడా ఆ ప్రత్యక్ష సాక్షి ఎవరైతే చూసిన వ్యక్తి మాత్రం తాను వాహనంపై వెళ్తున్న ఒక్కసారి చెత్త మధ్యకి వెళ్లి ఆ బయటి దూకే ప్రయత్నం చేసిందని చెప్తున్నాడని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అతను వేగం బైక్ పై వేగంగా వెళ్లి ఆ చిరుత నుంచి తప్పించుకుని గ్రామం తప్పిన తర్వాత అది ఆ చెత్తలోకి ఆ అడవిలోకి వెళ్ళిపోయిందని చెప్పి కూడా చెప్తున్నారు.
పూర్తి స్థాయిలో మాత్రం అతను కార్యక్రమం ఒక్కసారిగా అదే రాత్రి ఫారెస్ట్ అధికారులు కూడా అక్కడికి చేరుకొని మాత్రం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అయితే పూర్తి స్థాయిలో సిద్ధ నా కాల అనేది కూడా నిర్ధారించే పరిస్థితి అయితే కనిపించలేదు. అయితే ఈ చూసిన వ్యక్తి మాత్రం తొందరపాటులో భయాందోళన గురై పారిపోయినట్టు కూడా చెప్తున్నారు. అయితే అక్కడ అతను పూర్తి స్థాయిలో చూశాడా లేదా అన్నది కూడా కన్ఫామ్గా చెప్పడానికి కూడా ఇక్కడ అధికారులు కూడా దానికి సిద్ధపిల్లా కాదా అన్నది కూడా ధృవీకరించడం లేదు. పూర్తి స్థాయిలో మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు మాత్రం అది సిద్ధరా కాదా అనేది కన్ఫామ్ చేసే అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఇప్పటికైతే నేను ముగించేటటువంటి మల్లాపూర్ మండలంలో మాత్రం అక్కడ చుట్టుపక్కల మాత్రం అటవీ శాఖ అధికారులు మాత్రము ఆ అడవిలో ఆ చుట్టూ సంబంధించిన ఆడవాళ్ళ మాత్రము పరిశీలిస్తున్నట్టు అయితే మనకు సమాచారం అందుతుంది. రైట్ గోపి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.